అటు తూర్పు గోదావరి జిల్లాలో రెండు, విశాఖపట్నంలో ఒక కేసు నమోదైంది. వీటితో కలుపుకుని మొత్తం కేసుల సంఖ్య 164 పెరిగింది. ఇక కోలుకున్న వారిలో ఒంగోలుకు చెందిన 23 ఏళ్ల కుర్రాడు ఉన్నట్లు అధికారులు తెలిపారు. గత నెల 15 అతడు యూకే నుంచి వచ్చాడని, కరోనా లక్షణాలతో అదే రోజున ఒంగోలులోనే హాస్పిటల్లో చేరాడని పేర్కొన్నారు. ప్రస్తుతం అతడు కోలుకున్నాడని, 3 సార్లు నిర్వహించిన పరీక్షలో నెగిటివ్ రావడంతో డిశ్చార్జ్ చేసినట్లు తెలిపారు. కొండపల్లి గ్రామానికి ఇబ్రాహీంపట్నం సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు, అట్లాగే సబ్ ఇన్స్పెక్టర్ గారు ఇద్దరు రావటం, ముస్లిం సోదరులు గ్రామ పెద్దలందరితో కూడా సమావేశం నిర్వహించారు. ఈ గ్రామంలో తబ్లిగ్ జమాత్ అనేది చాలా తక్కువ. ఉన్నటువంటి మసీదులన్నీ కూడా అహిలే సున్నతుల జమాత్ సంబంధించిన మసీదులు. ఒకటి అరా ఏమైనా ఉంటే అక్సా మసీద్ అని ఒకటి కొత్తగా కట్టుకొని ఉన్నారు. ఏమైనా ఒక 4-5 ఉన్నా ఎటువంటి ఇక్కడ ప్రాబ్లం అనేది లేదు. అలా ఏదైనా ప్రాబ్లం ఉంటే మాత్రం తప్పనిసరిగా అధికారులకు పూర్తిగా సహకారం చేయడానికి గ్రామ పెద్దలందరూ కూడా ఏకరీతిగా తీర్మానం కూడా చేయడం జరిగింది. అందరూ కలిసికట్టుగా అవసరమైతే వాళ్ళ ఇళ్ళ దగ్గరికి గ్రామ పెద్దలందరూ కూడా వచ్చి వాళ్ళని క్వారంటైన్ సెంటర్కి పంపించడానికి కూడా సిద్ధంగా ఉంది. రైట్, ఆంధ్రప్రదేశ్లో గంట గంటకి ఒక కేసు నమోదవుతుంది, ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు అదే పరిస్థితి ఉంది. ప్రతి ఒక్కరు కోరుకునేది ఇళ్లలోంచి బయటికి రాదని ప్రతి ఒక్కరు అంటున్నారు. వైద్య శాఖ అధికారులు, అటు ముఖ్యమంత్రుల నుంచి ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి అదే కోరుకుంటున్నారు. అటు హాస్పిటల్స్లో కూడా ప్రజలకి సరైన వైద్య సదుపాయం అందిస్తున్నారు. ఎవరికైనా సరే ఈ లక్షణాలు ఉన్నట్లు అనుమానం వస్తే దయచేసి హాస్పిటల్లో వెంటనే డాక్టర్లను సంప్రదించండి అని కూడా కోరుకుంటున్నారు. రైట్, అమరావతి నుంచి మరిన్ని అప్డేట్స్ మరి రిపోర్ట్ అలీం లైవ్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. నమస్తే అలీం, అలీం చెప్పండి, ఏ విధంగా ఉంది ఏపీలో COVID-19 సిచ్యువేషన్? గుడ్ మార్నింగ్ ఓలెట్టి. మొత్తం మీద కూడాను ఏ ఓలెట్టికి గుడ్ మార్నింగ్ ఓలెట్టి. మొత్తం మీద కూడాను కరోనాకు సంబంధించిన కోవిడ్ 19 బులెటిన్ ఇప్పుడే కాసేపటి క్రితం అధికారులు విడుదల చేయడం జరిగింది. ఓవరాల్గా ఇప్పటివరకు కూడాను 180 కేసులు నమోదైనట్లుగా తెలియజేశారు. ఇప్పుడు కొత్తగా ఏదైతే 2 రోజుల నుంచి నిన్నటి నుంచి 16 కేసులు కొత్తగా కూడాను నమోదు, ఈ అంకె ఇప్పటికీ 180కి చేరుకుంది. ఓలెట్టి చాప కింద నీరులాగా రోజురోజుకి కరోనా కేసుల తీవ్రత ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా ఉంది. మొత్తం మీద కూడాను కంటిన్యూగా ఏదైతే ప్రభుత్వం పెద్ద ఎత్తున అటు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నా సరే ఏదైతే కేసుల నమోదు సంఖ్య పెరగడం అనేది కొంచెం ఆందోళన గురే అంశం. 10ల సంఖ్యలో ఏదైతే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య నమోదవటం అనేది కూడాను కొంచెం ఆందోళన కలిగించే అంశం. మరో పక్కన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ప్రతిరోజులాగా ఈ రోజు కూడా సబ్ కమిటీ సభ్యులతో, అలాగే ఏపీ డీజీపీ సావంగ్ అలాగే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సావంగ్ ప్రభుత్వ ప్రధాన నీలం సహానితో కూడాను సమావేశం ఏర్పాటు చేశారు. ఓవరాల్ గా ఈ ఒక్క రోజులోనే 16 కేసులు అధికంగా నమోదయ్యి మొత్తం మీద కూడాను అంకె ఏదైతే ఉందో ఏపీ కరోనాకు సంబంధించిన బులెటిన్ లో పాజిటివ్ కేసుల సంఖ్య 180కి వెళ్ళింది. ఓలేటి రైట్, మొత్తం మీద చూస్తుంటే చాలా చోట్ల కొంతమంది వైద్య సిబ్బందికి సహకరించట్లేదు, ఈ కరోనా పాజిటివ్ కేసులు అయితేనే కరోనా అనుమానితులు అని ఒక కామెంట్ వినిపిస్తుంది. ఇదంతవరకు నిజం అవ్వాలి యా ఓలేటి? దాని మీద కూడా పోలీసులు అవేర్నెస్ చేశారు. ఉదయం కూడా మనం ఎక్స్క్లూజివ్గా 10 గంటల బులెటిన్ ఇవ్వడం జరిగింది. నమాజు చదివే ఏదైతే ప్రాంతాలు ఎక్కువగా ఉన్నాయో మసీదు ప్రాంగణాల వద్ద అనుమానితులు ఎవరైనా ఉంటే సరే కానీ ఖచ్చితంగా ఇళ్లలో ఉండొద్దని చెప్పేసి వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తామని చెప్పి కూడాను ఏసీపీ సూర్యచంద్రరావు మసీద్ దగ్గరికి వచ్చి వాళ్ళందరితో మాట్లాడటం జరిగింది. ఈ ప్రాంతంలో 3 కేసులు పాజిటివ్ కేసులు నమోదయ్యని చెప్పి కూడాను ఏసీపీ చెప్పడం జరిగింది. ఓవరాల్ గా ఆంధ్రప్రదేశ్లో చాలా వరకు తబ్లిక్ జమాత్ సమావేశానికి, ఎందుకంటే అది సంవత్సరంలో ఒకసారి జరిగే అతిపెద్ద సమావేశం, ఈ సమావేశానికి ముఖ్యులు పిలుస్తారు. అయితే కృష్ణా జిల్లాలో సుమారు 111 మంది ఆ సమావేశానికి హాజరయ్యారు. అటు ఓవరాల్ గా ఆంధ్రప్రదేశ్లో 711 మంది హాజరవగా 1050 వరకు కూడాను కరోనా పాజిటివ్ సంబంధించి అనుమానితుల నేపథ్యంతో కూడా తీసుకెళ్లడం జరిగింది. మరో పక్కన ఇప్పుడెప్పుడే పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. ఏదైతే ఢిల్లీ నుంచి విద్యార్థులు కొంతమంది చదువు నిమిత్తం కూడా వెళ్ళడం జరిగింది, వారిని కూడాను అదుపులో తీసుకోవడం జరిగింది. వారందరూ కూడాను పాజిటివ్ లక్షణాలు లేవని కూడాను పోలీసులు కానీ అటు రెవెన్యూ యంత్రం కానీ చెప్తున్నారు. అయితే అనుమానం పేరుతో వాళ్ళందరినీ క్వారంటైన్ సెంటర్లకు తరలిస్తున్నారు. మరో పక్కన ఏదైతే మధ్యతరగతి వాళ్ళని ఈ విధంగా చేస్తున్నారు, డబ్బున్న వాళ్ళు చాలా మంది కూడాను సొంతంగా ఇంటింట్లో వైద్యం చేయించుకుంటున్నారు తప్ప బయటికి రాలేని పరిస్థితి. మరో పక్కన 30 వరకు అడ్రస్లు ఇంకా ట్రేస్ కావాల్సిన ఉంది. విదేశాల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడాను చాలా వరకు అడ్రస్లు ఇంకా ట్రేస్ కాలేదు. ఓలేటి ఓవరాల్ గా కూడాను ఇంకా 20 మంది సభ్యులు, జమాత్ చెందిన సభ్యులు కూడాను ఆంధ్రప్రదేశ్లో చిక్కాల్సిన అవసరం ఉంది. వారి కోసం కూడాను పోలీసులు ఆరాధిస్తున్నారు. మరో పక్కన వారు ఏదైతే కాల్ డాటా మాట్లాడారో ఆ డాటాకి
అనుగుణంగా ఎవరైతే మాట్లాడారో ఎవరితో ఎక్కువ టచ్ లో ఉన్నారని కూడాను పరిగణలో తీసుకుని వారితో కూడా మాట్లాడుతున్నారు. ఆ కాంట్రాక్ట్ బేసిక్ మీద కూడాను వారిని అదుపులో తీసుకుంటున్నారు. ఓలిటి ఓవరాల్ గా 180 ఏదైతే ఇప్పుడు అప్డేట్ ప్రకారం కూడాను కరోనా పాజిటివ్ల సంఖ్య 180కి చేరింది. మరో పక్కన 16 కేసులు అధికంగా నమోదాయి. ఇంకా టెస్టులు శాంపిల్స్ కూడా 400 పైన ఉన్నాయి. ఆ వివరాల మట్టికి గోప్యంగా ఉంచుతున్నారు. రోజుకి 16 కేసులు సంఖ్య పెరగడం అనేది కొంచెం ఇబ్బందికర అంశం. ఒక్కరోజే ఈ విధంగా కరోనా పాజిటివ్ సంఖ్య పెరగటం, మరో పక్కన ఢిల్లీ తబ్లీగ్ జమాత్ సంఖ్య తగ్గి ఏదైతే విదేశాల నుంచి వచ్చారో వారి సంఖ్య ఈ రోజు యాడ్ అయినట్లుగా ఉంది. ఓలేటి కృష్ణా జిల్లాలో 27 కేసులు మొత్తం మీద కూడా నమోదైనవి. ఓలేటి అలాగే ఈ నగదు పంపిణీ కార్యక్రమం ఏ విధంగా కొనసాగుతుంది, అలాగే రేషన్ బియ్యం పంపిణీ కార్యక్రమం ఇవన్నీ ఏ విధంగా సాగుతుంది ఆంధ్రప్రదేశ్లో? అలీ అంటే ఈ తెల్ల కార్డు ఉన్న ప్రతి ఒక్కరు కూడా 1,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున 1,000 రూపాయల పంపిణీ జరుగుతుంది. తెల్ల కార్డు ఉన్న వాళ్ళందరూ కూడా వివరాలు తీసుకుని గ్రామ వాలంటీర్ స్వయంగా వారి ఇళ్లకెళ్లి డబ్బులు పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. వాళ్ళకి మొత్తం మీద కూడా ఆంధ్రప్రదేశ్లో నిన్న మొత్తం మీద కూడా ఉచితంగా రేషన్ అందజేశారు. మరి పక్కన పింఛన్ అందజేయడం జరిగింది. ఈ రోజు రేషన్ హోల్డర్లందరూ కూడా 1,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అయితే పెద్ద ఎత్తున విమర్శలు కూడా మరో పక్కన వస్తున్నాయి. అన్ని కూడా తెల్ల కార్డు ఉన్న వారికి ఇవ్వటం వల్ల మధ్యతరగతి కుటుంబాలు చాలా వరకు కూడా పనులు లేక ఇంట్లో పిల్లలతో కానీ ఆర్థిక పరిస్థితులు కానీ ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. వాటి మీద కూడాను ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం అయితే పెద్ద ఎత్తున ఉంది. అయితే తెల్ల రేషన్ కార్డు వారికి మాత్రమే 1,000 రూపాయల మట్టికి పంపిణీ కార్యక్రమం ఉదయం నుంచి కూడాను పెద్ద ఎత్తున జరుగుతుంది. మధ్యతరగతి కుటుంబాలు తర్వాత కొద్దిగా ఆర్థిక వ్యత్యాసం ఉన్న వారిని కూడాను పరిగణలో తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి అటు సిపిఐ సిపిఎం పార్టీలు కూడాను డిమాండ్ చేస్తున్నాయి. ఓలేటి థ్యాంక్ యూ. For more updates, please subscribe 99TV Telugu.